హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో భారీగా నమోదవుతున్నటువంటి వర్షాలు, ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, అరేబియా మహాసముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ఉత్తర భారతదేశం నుంచి వేగంగా తేమగాళ్లు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వర్షాలు తక్కువగా నమోదయ్యే జిల్లాలేంటి, వాతావరణ పరిస్థితులని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బట్ అన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. జిల్లాల వారీగా ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, మల్లూరు, సీతారామరాజు, సీతమ్మధార, ఆ తర్వాత గోదావరి పరివాహక ప్రాంతాల్లో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. అత్యధికంగా అమలాపురం, రాజమండ్రి, కాకినాడ, అనకాపల్లి ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతుపవనాల తిరోగమనం కూడా మొదలవడము, నూర్ తుఫాన్ ప్రభావంతో మనకి గంటకి 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీయడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక మధ్యాహ్నం గుంటూరు, కృష్ణా, అదేవిధంగా ప్రకాశం జిల్లాల్లో కూడా ఈ రోజు రాత్రికి అక్కడక్కడ వర్షాలు నమోదవుతాయి. దక్షిణ ప్రాంతాలు నెల్లూరు, ప్రకాశంలో మాత్రం పొడి వాతావరణం ఉంటుంది. తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వర్షాలు, హైదరాబాద్ ఎగువ ప్రాంతాలు, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో మాత్రం అతి భారీ వర్షాలు ఉన్నాయి సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు. ఇక భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి రాయలసీమ ప్రాంతాల్లో. రాయలసీమ మాత్రమే కాదు మధ్యాంధ్ర, అదేవిధంగా దక్షిణ తెలంగాణ, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పగటి సమయంలో ఉష్ణోగ్రతలు దాదాపుగా 35 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదవుతున్నాయి. సాయంత్రం సమయానికి ఆకాశం మేఘావృతమై వర్షాలు మొదలవుతున్నాయి. అరేబియా మహాసముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడనం శ్రీలంక వద్ద తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో అత్యధికంగా మనకి ఈ రోజు రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. నైకియాలో 20% సేల్ నడుస్తుంది. కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.